నిరంజన్ గారు సోమవారం సొమ్మ సెల్లి అంత పని అయింది అబ్బా పొద్దుగాల రంత సెండో తిరిగి వికెట్లు పడేసరికి ఇక మేమైతే సంకాల గుద్దుకుంటాం సోమవార పడ్డాం కానీ ఇంకా స్విమ్మా వచ్చేసరికి అయితే ఆనందం ఆవిరైపోయింది అబ్బా ఎన అయితే షపాగ్ గడ్డ గిదిన అడ్డ బిడ్డ పగులొద్ది మీ బుడ్డ అనుకుంటూ కొట్టిండు అబ్బా ఏందో నాకు అర్థమే కాదు ఓసారి అయితేనేమో షెండ్ అందుకొని చెక్కలు గుల్ చేసి వికెట్లు పెక్తారు మరోసారి ఏమో తెడ్ అందుకొని ఏమో కొట్టుడు కొట్టి సెంచరీలు చేస్తాడు ఎవరికి చెప్పాలో మా బాధలు అయితే చివర్ ఆఖరికి మా మెయిన్గా మోయిన్గాడే మాకు మెయిన్ అయ్యిండు ఇక గాడు కూడా జరంత మంచిగాడేసరికి ఇక మేము బయట పడ్డాం కానీ నిమ్మల పడ్డం జరంత తొందరగానే కానీ ఇక మా బ్యాట్స్మెన్లు ఇక బ్యాటింగ్ చేద్దామని పోయిండు ఏదో సంవర్థ పండుగ సకినాలు తినాలని అగడగడు పడుకుంటా పోయిండ్లు మళ్ళీ ఎమ్మటే పోచ్చిండు ఏ ఉన్నారు ఏంద్రే వారికి అప్పుడే మూడు పడ్డాయి అంటే ఇంకా పీచి మీద ఆడుకుంటా అంబలు తాగుడే తప్పించి మనం ఏం అంటాళ్ళు అసలు రెండు వికెట్లు పడాగానే గాలి ఈచిగా ఎవ్వరు బోమ్ ఎవ్వరం అంటే గాలి ఈచిగా ఆడే జరంతా గోచి కట్టుకొని ఉరికిండు ఇక జరంతా గాడే బ్యాట్ పట్టుకొని పోయిండు పోయినోడిని పోయిలో పెట్టిండ్లు మళ్ళీ వయారంగా ఊపుకుంటూ వచ్చాడు ఏదో పీక్దాం అనుకుంటా పోయినావు ఏమైందిరా అంటే పీక్దాం అనుకుంటా పోయినా కానీ పీక పీసికి పక్క పడేసిండు అన్న అని అన్నాడు ఎక్కడ పోయా మా వాళ్ళ కావట్లేదు మాతో కాదు ఇక ఈ టెస్ట్ అయితే మేము ఓడిపోయేటట్టే ఉన్నాం జరంతా మా రూట్ కాడే జరంతా ఓ రూట్కు తీసుకురావాలి మమ్మల్ని అయితే ఇక మా స్టోక్స్ కాడైతే ఇండియాతో ఆడిన పది మ్యాచ్లలో తొమ్మిది సార్లుగా అశ్వినే తిప్పి పడేసిండు కాయనని వికేట్ పీకాడు ఇక ఆయనకైతే ఇక దలుచుకుంటానే సల్ జ్వరం ఉరుకుతుంది ఇక అందుకే నైట్ అయితే మస్తు బాధపడతాడు ఇక వాటర్లో కోటర్ కలుపుకోకుండానే దాగి పండుకుంటాడు అట మరి గట్లుంది పరిస్థితి ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి ఇది చదన్నట్టు ఇక వానగా ఏదో గెలుకుతున్నాడు ఇండియన్ ఫ్యాన్స్ని ఇక వాళ్ళు ఏమంటారో ఏమో సరే అబ్బాయి నేనైతే పోయాత్తా ఇక ఈ టెస్టుల్లో అయితే నేను ఆడిందే ఆట పాడిందే పాట నాకు ఎదురొస్తే పడుద్ది వేట ఇక గిట్నే చేసినబ్బా పరిస్థితిని అయితే ఇక ఇంగ్లాండ్లో అయితే షపాకుల శక్కరపాకం బట్టి వందగొట్టి బొంద పెట్టినబ్బా ఇక మా సిరాజ్ అయితే రెండు సిక్స్లు కొట్టిండు మా రాజు లెక్క ఇక పాపంగా తెల్లవల మొహాలు అయితే తేలిపోయినాయి అబ్బా ఏం చెయ్యాలనో కూడా వాళ్ళకైతే అర్థం కావట్లేదు ఇక వాళ్ళకి గెలుస్తామన్న ఆశ లేదు ఇక మొన్న ఓడిపోయినప్పుడే ఇక నేనైతే అనుకున్నా ఇలా ప్యాంట్లోంచి జాయింట్లు జారిపోయేటట్టు కొడదామని అనుకున్నా ఇక గీయాలని అయితే ఇక కొట్టి పడేసిన్నప్ప ఇక రేపైతే ఇక చెన్న అందుకొని ఇక తిప్పుతాయి ఇక నేనైతే ఇక మేమే గిడతాం అప్ప ఇక గీ టెస్ట్ అయితే ఇక మురిగిపోయిన పాన్ తిన్న వానగాడేమన్నాడు ఇది బ్యాడ్ పిచ్చు ఇట్లాంటి పిచ్చు తయారు చేసిన లేనిది అని అన్నాడు పిచ్చి మీద ఏదో పిండి ఆకుడు అన్నట్టు అయితే చెప్పిండు మరి బ్యాడ్ అయితే నీ స్పిన్నర్నే కదా బ్యాట్స్మెన్ కాదు కదా మరి నేనే వచ్చి సెంచరీ కొట్టినా ఏ గీన్ లాంటి వాళ్ళు మింగలేక మంగళారం అన్నారట గట్నే ఉంది గీన్ పరిస్థితి వన్ డేలో ఒక సెంచరీ చేయలే కానీ మాటలు చెప్పమంటే ఏం చెప్తాడు సరేనా భయ గీదైతే మేమే గెలుతాం సరేనా భయగా పోయి వస్తా